హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు సన్నీస్ సన్ని రత్న ఎక్స్క్లూజివ్. మనలో చాలామంది ప్రతిరోజు ఏదో ఒక దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ అది సరైన ప్రయత్నమేనా? ఒకవేళ సరి అయినదే అయితే కొంతమంది ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు? విజయం సాధించిన వారు, సాధించేవారు ఎన్నిసార్లు వారి ప్రయత్నాల్లో విఫలమయ్యారో మీకు తెలుసా? నేను ఖచ్చితంగా వాళ్ళ కోసమైతే చెప్పను, కానీ వారి ప్రయత్నం వెనుకున్న నిజాయితీని మరియు కొన్ని మార్గాలను మీ ముందుంచబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ షో. మనిషి పుట్టుకే ప్రయత్నం నుండి మొదలైంది. మరి ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నాలలో లోపం ఎక్కడ జరుగుతుంది? నేనైతే ఖచ్చితంగా దాన్ని ఎంచుకునే మార్గం నుంచే అంటాను. కాదంటారా? సరే, నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి విన్నాక కూడా కాదనండి. నీ ప్రయత్నం ఆకాశాన్ని అందుకోవడమే అయితే నిశ్చయం వేయాల్సింది గోడకే కానీ ఆకాశానికి కాదు. ఎందుకంటే నీ చేతుల్లో ఉండే అవకాశం గోడనే కాబట్టి. తర్వాత మెల్లిగా మెల్లిగా బలమైన లక్ష్యం అనే పునాదితో ఇటుకు మీద ఇటుకు పేర్చుకుంటూ గోడ మీద గోడ కట్టుకుంటూ నిచ్చెన వేసుకుని నువ్వు ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటే ఏదో ఒకరోజు ఆకాశాన్ని కాకపోయినా కనీసం ఎంతో కొంత దానికి దగ్గరవుతావు. అదే నిశ్చిన నువ్వు ఆకాశాన్నే లక్ష్యంగా పెట్టుకుని వేసిన ప్రతిసారి కింద పడుతూనే ఉంటావు. ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఉండిపోతావు. అందుకే అన్నాను, ప్రయత్న లోపం మనం ఎంచుకునే దారి నుంచే జరుగుతుందని. ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను. అనగనగనగనగనగా ఒక ఊరిలో రాజు అనే కుర్రాడు ఉన్నాడు. అతను 100,000 రూపాయలు సంపాదించాలనుకున్నాడు. దానికోసం అక్కడ ఇక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పుడే తనకి ఒక అద్భుతమైన అవకాశం ఎదురైంది. అది 1 రోజులో 100,000 రూపాయలు సంపాదించే అవకాశం. కానీ దానికి రాజు ఒక హత్య చేయాలి. చేశాడు కూడా. ఇంకేముంది, తన చేతిలో కోరుకున్న 100,000. ఇలా కాకుండా రాజు 1 నెలంతా ప్రయత్నించి అక్కడ ఇక్కడ అప్పులు చేసి రాత్రింబగళ్ళు జోదమాడి 1,00,000 సంపాదించాడు. మళ్ళీ తన చేతిలో 100,000. ఒకవేళ రాజు ఈ 2 మార్గాల్ని కాకుండా 3వ మార్గం అయినటువంటి ఉద్యోగాన్ని ఎంచుకుని ప్రతి నెల కష్టపడుతూ 1 సంవత్సరం పాటు డబ్బులు దాచుకున్నాడు, మళ్ళీ తన చేతిలో 100,000. కాదు, ఈసారి 80,000. ఇక్కడ రాజు తను చేసిన చివరి ప్రయత్నంలో ఓడిపోయినట్టు అనిపించవచ్చు. కానీ మొదటి ప్రయత్నంలో రాజు చేతిలో 100,000 ఉండే సమయానికి తన ఎదురుగా పోలీసులు ఉన్నారు. 2వ ప్రయత్నంలో రాజు చేతిలో 100,000 ఉండే సమయానికి ఈసారి తన చుట్టూరు తనకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా 3వ ప్రయత్నంలో రాజు తన 100,000 కోసం ఓడిపోయినా తన లక్ష్యం కోసం నిజాయితీగా ప్రయత్నం చేసి గెలిచాడు. నిజాయితీతో చేసే ప్రయత్నానికి నిడివెక్కువ, దానితో వచ్చే విజయానికి విలువెక్కువ. ఇక్కడ నిజమేంటంటే మనం ప్రయత్నం చెయ్యం, అందుకే మనం ప్రయత్నం చేయడంలో ఓడిపోతున్నాం. ఒకవేళ ప్రయత్నం చెయ్యాలని ఉన్నా మనం చెయ్యలేము అని మనకి మనమే ఆగిపోతున్నాం, ఓడిపోతున్నాం. అసలు ప్రయత్నానికి సరిగ్గా సరిపోయే ఒకే ఒక్క మాట మరింత ప్రయత్నించడమే. మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు లేదా అది చేస్తున్న సమయంలో చాలా ఇబ్బందులను వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిని దాటి ఆ చివరి విజయపు క్షణాల కోసమే మన ప్రయాణం ముందుకు సాగాలి. అందుకే ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. తర్వాత భాగంలో మీకు ప్రయత్నించేవారు చివరి వరకు దానికోసం ఎలా నిలబడతారో ఒక అద్భుతమైన ట్రెజర్ హంట్ స్టోరీ మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని ఇష్టపడండి, మీ స్నేహితులతో పంచుకోండి, మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ సభ్యత్వ నమోదు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్, సీ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ సన్నీ.